అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగినహళ్ళి గ్రామంలో ఉన్న ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు పట్టిక, విద్యార్థుల హాజరు పట్టిక, పాఠశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. మూమెంట్ రిజిస్టర్లో సంతకం పెట్టకుండా బయటికి వెళ్లిన ప్రిన్సిపాల్ వాసుదేవ్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి ఎందుకు కల్పించడం లేదంటూ వార్డెన్పై మండిపడ్డారు. పారిశుధ్య పనులు చేస్తున్న విద్యార్థులను చూసి మంత్రి అవాక్కయ్యారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాలి తప్ప పనులు చెప్పరాదని, అలా విద్యార్థులతో పనులు చేయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రిన్సిపాల్ వార్డెన్లపై విద్యా కమిటీ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మీ పిల్లలు చేయిస్తారా? మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? చైతన్యలో నారాయణలో చదువుతుంటారు. మీ పిల్లలు చైతన్యలో నారాయణలో చదువుతుంటారు. ఇక్కడ పిల్లలు వచ్చేవాళ్ళు వాష్ బేసిన్ దగ్గర, హ్యాండ్ వాషింగ్ దగ్గర, బాత్రూమ్ దగ్గర క్లీన్ చేయాలి. ఎట్లా చేపిస్తారు మీరు? ఏం వర్క్ చేస్తారు? ఏం వర్క్ నేర్పి బాత్రూమ్లు క్లీన్ చేసేది వర్క్ ఏమంటారు? ఉందేమా మీకు కామన్ సెన్స్ ఉందా? బాత్రూమ్ క్లీన్ చేసేది వర్క్ అది. క్లీన్లెస్ చేయించిన గ్రౌండ్ చేయించు, వాళ్ళ డార్మెటరీస్ చేయించు, సర్వీస్ తర్వాత చేయించు. నష్టం వచ్చింది ఏముంది? బ్యాచ్ వస్తే ఇంకో మనిషిని పెట్టుకో. అలా చేస్తే వాళ్ళతో డ్యూటీ చేయించుకో. ఎవరెవరు పార్ట్ టైం చేసుకున్నారు కదా, వీళ్ళని చేసుకోవడం తప్పకుంటే మరి మీరు ఎవరైనా తీసుకొచ్చుకో. పిల్లలతో చేయిస్తారు, చదువుకున్న పిల్లలతో. సేవామందిరం కొడినహళ్ళి దగ్గర ఉన్నటువంటి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ భోజన వసతులు, అలాగే తరగతుల గదుల యొక్క పరిస్థితిని సమీక్షించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి భోజన వసతి ఏదైతే ఉందో అందులో మరి అన్ని రకాలైనటువంటి కూరలు కూడా సరైన పద్ధతిలో ఇవ్వడం లేదని చెప్తున్నారు పిల్లలు. అలాగే ఏదైతే మరి పౌష్టికంగా ఉండాల్సినటువంటి ఆహారం మీద పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ స్టాఫ్ కానీ శ్రద్ధ తీసుకున్నట్లు లేదు. మరి వారిపైన కూడా మరి చర్యల కోసం పై అధికారి వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయాలని మా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్కూల్ చైర్మన్ అయినటువంటి ఆమె చెప్పడం జరిగింది. మరి అలాగే వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు